கரெக்டான கொஞ்சம் எனக்கு சகாரு ஒக்கன சொல்ல சகாரு சகாரு इंदिरागांधी विग्रहा दादापू 35 संवत्सराल क्रितं मट्टंपल्ली सेंटर लो अंबेडकर विग्रह पक्कन प्रतिष्ठिस्ते दानिकि कावालनि अधिकार पार्टी आगडालु इक्कड लोकल सर्पंच अदे पंचायती कार्यदर्शि ఎవరకు చెప్పపెట్టకుండా మరి విగ్రహాన్ని తొలగించారు ఈ రోజు ఈ భారతదేశంలో ఒక మాజీ ప్రధాని ఒక ఉక్కు మహిళ ఇందిరాగాంధీ కుటుంబం అదే విధంగా సోదరులారా మీరందరూ ఆలోచించాలి ఒక మాజీ ప్రధాని విగ్రహం తొలగించేటప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్టీ గాని పార్టీ వ్యక్తులని తొలగించినటువంటి శ్రీనివాస్ రెడ్డి అదే విధంగా ఆయనకు సహకరించినటువంటి పంచాయతీ కార్యదర్శి ఇద్దరు సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ విగ్రహం పెట్టి దాదాపుగా 35 సంవత్సరాలు అయ్యింది ఈ విగ్రహాన్ని అధికార పార్టీ సర్పంచ్ బన్నం శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ మీద కక్షగట్టి ఇందిరా గాంధీ విగ్రహాన్ని కూల్చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో ఒక భారతదేశ ప్రధానిగా ఎన్నో సంవత్సరాలు చేసి ఆర్నిసర్ కృషి చేసిన ఇందిరా గాంధీ విగ్రహం తీయడం ఈ అధికార పార్టీకి చాలా అధికారంతో వాళ్ళు తీసేయడం జరిగిందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను అలాగనే కాంగ్రెస్ పార్టీ దిమ్మే 50 సంవత్సరాలు చేసి ఇక్కడ మరి రాత్రికి రాత్రే దిమ్మే కూలగొట్టినారు మరి కాంగ్రెస్ పార్టీ దిమ్మే కూలగొట్టిన దాని మీద ఇందిరా గాంధీ విగ్రహం తీసేసిన దాని మీద మరి వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని తక్షణమే వారు అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం అరెస్ట్ చేయాలని మన్నం శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మన్నం శ్రీనివాస్ రెడ్డిని వెంటనే పంచాయతీ కార్యదర్శిని వెంటనే పంచాయతీ కార్యదర్శిని వెంటనే